తప్పు చేసిన వాడు స్నేహితుడైనా బంధువైనా సరే వదిలిపెట్టేది లేదు। రవి నువ్వా? ఏంట్రా ఇందాక నుంచి కాలింగ్ బెల్ కొడుతున్నాను వినబడలేదా? ఆ నిద్రపోతున్నాను కదా వినబడలేదు। నిద్రపోతున్నావా? లైట్లన్నీ వెలుగుతున్నాయి అంటే రాగానే లైట్లన్నీ వేశానరా ఆ తర్వాత టైర్డ్ అయిపోయాను నిద్రపోయాను। ఏంటి డ్యూటీ లేదా? ఎందుకు లేదు కొత్త డిజిపి గారు ఢిల్లీ నుంచి వస్తారు రిసీవ్ చేసుకుందాం ఎయిర్‌పోర్ట్ కి వెళ్తూ ఏంట్రా మన వాడి ఇంట్లో లైట్ వెలుగుతున్నాయని చూసిపోదాం వచ్చా। ఆహా అలాగా ఢిల్లీ ఫ్లైట్ ఆ మరి అయితే టైం ఏంది కదరా పద 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 ఏంట్రా వచ్చినోడిని వచ్చినట్లే పంపాలని చూస్తున్నా ఏంటి విషయం? ఆ నువ్వు ఇక్కడ ఉంటే నాకు అభ్యంతరం ఏంటా ఎంతసేపు కావాలో ఉండొచ్చు యు కెన్ సిట్ డౌన్ మరియా కంగారు చెమటలు ఏంటి? ఆ చెమటలా కంగారా ఏమీ లేదే నథింగ్ నో లాభం లేదు బయలుదేరరా। ఎక్కడికి? హాస్పిటల్ కి। హాస్పిటల్ కా? మరి నిద్రపోతుంటే ఆ చెమటలు కంగారు ఏంటరా? ఆ అంటే రవి ఆఫీస్ పనుల వల్ల ఒకే టెన్షన్ రా టెన్షన్ లే ఆఫీస్ టెన్షన్ అని ఆఫీస్ లోనే వదిలేయరా పైకి వెళ్ళి ఏ టెన్షన్ లేకుండా హాయిగా పడుకో వస్తాను। థాంక్యూ బై। అది టీవీ టీవీ టీవీలో పిల్లాడు ఏడుపుస్తున్నట్టుగా ఉంది మరి నిద్రపోతున్నానను టీవీ ఆన్ చేసింది చెప్పాను కదరా ఆఫ్ చేయడం మర్చిపోయానని। ఆహా రవి నన్ను కూడా అనుమానిస్తున్నావా? అనుమానించడం మా పోలీస్ వృత్తిలో ప్రధాన భాగం। రవి రవి ఒరేయ్ నేను చెప్పాను నన్ను రవి 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 అది రవి అలా చూడకరా అది ఈ హత్య నేను చేయలేదురా। అయితే హత్య ఎవరు చేశారు? నాకు తెలియదు। ఆ అమ్మాయి ఎవరు? తెలియదు। ఆ అమ్మాయి ఎవరో నీకు తెలియదా? ఈ హత్య ఎవరు చేశారో నీకు తెలియదా? నీ ఇంట్లో నీకు తెలియకుండా ఈ హత్య జరిగిందా అది నేను నమ్మాలా? రవి అసలు ఏం జరిగిందంటే అయిపోయిందా నీ కట్టు కదా? కట్టు కదా అంటే నేను చెప్పేది నువ్వు నమ్మడం లేదా? ఎలా నమ్మంటావురా? అమ్మాయిల విషయంలో నీ ప్రవర్తన ఏంటో అందరికీ తెలుసు। నీకు అమ్మాయికి సంబంధం ఉండుండొచ్చు ఏదో ఒక గొడవ పడి అమ్మాయి నువ్వే చంపుడొచ్చు। రవి నన్ను అర్థం చేసుకోరా నేను ఏ పాపం ఎరగను। అయితే ఈ సంఘటన జరిగిన వెంటనే పోలీసులు ఎందుకు రిపోర్ట్ చేయలేదు? ఆ షాక్ లో ఏం చేయాలో నాకు అర్థం అవలేదు। నాకు కూడా తెలియకుండా సవాన్ని దాచాలని చూసావంటే నేనేమనుకోవాలరా? నా కర్మ అనుకోవాలి నేను ఎలాంటి వాడినో తెలుసుకోడా నువ్వే నన్ను నమ్మకపోతే నన్ను ఎవరు నమ్ముతారా? నీ స్నేహితుడిగా నేను నమ్మిన ఈ ప్రపంచం నమ్మదు మా డిపార్ట్మెంట్ అసలే నమ్మదు। అయితే ఇప్పుడు పోలీసులు ఫోన్ చేస్తే నిజాయితీగా బేడీలు వేయించుకున్న వాడు అవుతావు। రవి నీ నిజాయితీకి నీ స్నేహితుడిగా నేను గర్వపడతాను। అయితే చెయ్యని నేరానికి శిక్ష అనుభవించక తప్పదా? అంతేగా నువ్వు నేరం చేశావా లేదా అన్నది కాదు ప్రశ్న। జరిగిన సంఘటన ఏ మార్చావు ఏ చట్టం నోరు నువ్వు నొక్కాలని ప్రయత్నించావో అదే నోరు తెరిచి నువ్వు నేరం చేశావంటుంది। ఏ న్యాయం కళ్ళు నువ్వు కప్పాలని ప్రయత్నించావో అవే కళ్ళు నిన్ను ఉరిమి చూస్తాయి। ఈ ప్రమాదం నుంచి నేను బయటపడే మార్గమే లేదా రవి? ఉంది ఒక స్నేహితుడిగా నీకు సాయం చేస్తాను। థాంక్స్ రా। అయితే ఓ మాట చెప్పు తను చనిపోయే ముందు ఆ అమ్మ ఎవరో ఏమిటో వివరాలు చెప్పిందా? లేదు। తనకు సంబంధించిన మనుషుల పేర్లు గాని స్నేహితుల పేర్లు గాని చెప్పిందా? ఒక్క మాట కూడా చెప్పలేదు। ఇక్కడ వచ్చినప్పుడు తనతో పాటు ఏదైనా వస్తువులు తెచ్చిందా? గుర్తులేదు। సరే సరే పద పెరట్లో పూడ్చి పెడతాం। సెంటిమెంట్
అదేమట్రా పోలీస్ ఒడ్డి కదా ఏదైనా ఇన్వెస్టిగేషన్ పనికి వస్తుంది త్వరగా కానీ ఒరే ఆపర ఇదిగో 1000 రూపాయలు 500 వడ్డీ అవుద్ది టైరో 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 ఇక్కడ ఆల్ ఇండియా అప్పులో ఫేమ్ సద్గురు కాలంటే ఎవరు కాలలేదు గానండి సద్గురు నేనేనండి మీరు ఎవరు బాబు నేను తెలియదా షేక్ ముస్తాక్ జబ్బర్ బబ్బర్ పేరు ఇప్పుడన్నా విన్నావా అంటే పేపర్లో చదవటమే గానీ మనిషితో పరిచయం లేదండి అదని పెద్ద స్మగ్లర్ కదూ అవును నేను మా ఇబ్రహీం దావూద్ జబ్బర్ బబ్బర్ కి బొంబాయి నుండి దుబాయ్ వెళ్ళే వాళ్ళ బాబాయిని మేమిద్దరం దుబాయ్ వెళ్తూ మధ్యలో కాఫీ తాగుదామని ఇక్కడ దిగాం ఆహా నన్ను వదిలి విమానం దుబాయ్ వెళ్ళిపోయింది అప్పుడు నేను మీ దగ్గరకు వచ్చి 20000 అప్పు తీసుకొని దుబాయ్ వెళ్దాం కదా అని ఎయిర్పోర్ట్ నుండి రిక్షాలో వచ్చాం నాకంతా ఏదో అయోమయంగా ఉందండి నాకు అలాగే ఉంది కానీ వస్తువు లేకుండా అప్పిచ్చే అలవాటు నాకు లేదే అందుకేగా కాస్త పొడుగైన దీన్ని తీసుకొచ్చాం ఏంటది రోకలే కాదు రెండున్నర లక్షల ఖరీదైన AK-56 గన్ ఆహా 2.5 లక్షల రూపాయల విలువైన AK-56 పెట్టి 20000 రూపాయలు అప్పు తీసుకోవాలనుకుంటున్నావా నేను ఏమైనా అమాయకుడిని అనుకున్నావా నా చెవులో పువ్వు పెట్టాలనుకున్నావా ఇది నిజమైన గన్నేనా నీకు అనుమానంగా ఉంటే ఇల్లు కాల్చి నీ శవాన్ని నీ పెళ్ళాలకు చూపిస్తా అంటే బాబు శవం మీద అప్పు ఇచ్చేలవాటు నాకు లేదు నీకు 20000 కావాల్సింది ఇలా ఇచ్చేయి అయ్యో ఏమిటండి ఇది ఈ మధ్య కత్తులు తుపాకులు కూడా తాకట్టు పెట్టుకుంటున్నారా నోరుమై ఇలాంటి ఐదొం చేతులు లేకే ఇన్నాళ్ళు అప్పులు తీసుకునేవాడికి లోకు అయిపోయాను పైగా 2.5 లక్షల రూపాయల గన్ను వాడు వస్తాడు చస్తాడు వస్తే వడ్డీ లాభం లేకపోతే గన్ లాభం పద పద మళ్ళీ వాడు మనసు మార్చుకుంటాడు పద ఎందా పాలు తాగి ఏలేదరా ఇలా పెట్టుకుని నోట్లో తాగేటమే అర్థం అవ్వలేదురా చూడు ఇలా పట్టుకుని ఇలా పట్టుకుని इंका नीके अड़े अन्नी अम्म तप अयो को चुस्वा कोति ओहो नी को नचलेदा अच्छे गुर्र इधी नचलेदा नी बाधेटो नाकर्थं का ना भाषेटो नीक ओहो कुक्क कुक्क कावाल नीकु करेक्ट సార్ ఒంట్లో బాలేదన్నారు కదా కుక్కలు ఆరుస్తున్నారండి పిచ్చి కుక్క ఏమన్నా కరిసిందా రే సద్గురు మంచి కుక్కే కరిచిందయ్యా నన్ను కరిచిన తర్వాతే దానికి పిచ్చెక్కింది అవును మీకెవరికి ఆఫీసులో పనులు లేవా అందరూ చెంబల్లోయలో దొంగలాగా నా మీద దాడికొచ్చారు పనులు లేకపోవడమే సార్ మీకు ఒంట్లో బాగలేదంట కదా ఎలా బాగలేదో ఎందుకు బాగలేదో తెలుసుకుని మీరు మంచం మీద పడుకొని కృష్ణ రామ అంటుంటే చూసి ఆనందిద్దామని వచ్చాం సార్ ఏంటి నాకు ఒంట్లో బాగోలేకపోతే మీరు ఆనందిస్తారు అబ్బే అదిగా సార్ మిమ్మల్ని చూస్తే మాకు ఆనందం ఏడోకరా ఇదిగో ఈ పాలు తాగు తాగు ఎవరి బాబు ब्यूटीफुल చెవండి నేను తల్లినేమిటి
పోనీ నువ్వు తండ్రివి నేను తల్లిని నేను తండ్రినా అదే ఎవరు తల్లైనా ఏం మాట్లాడుకుంటున్నారో మాకు అసలు ఏం అర్థం కావట్లేదు బాబు ఆ అమ్మ నేను మా ఆవిడ అన్యోన్యంగా ప్రశాంతంగా పోట్లాడుకోవాలి ఇక మీరు దయచేస్తారా వాళ్ళు ఏదో పర్సనల్ గా మాట్లాడుకోవాలి అనుకుంటున్నారు వెళ్దాం పదండి వస్తా అమ్మా చెప్పండి నిజం చెప్పండి ఎవరి బిడ్డ మన బిడ్డే మీ బిడ్డ మన బిడ్డ ఇగో ఇలాంటి రెడీమేడ్ అనుమానాలే వద్దు ఈ బిడ్డకి నేను తల్లిని నువ్వు తండ్రివి చిచి ఈ బిడ్డకి నేను తండ్రిని నువ్వు తల్లివి మీ పేరేంటో చెప్పండి కృష్ణమూర్తి మీకేం పిచ్చి పట్టలేదు కదా బాలేదనివే అసలు ఏం జరిగిందంటే నా ఫ్రెండ్ చక్రపాణి ఉండేవాడే చక్రపాణి నీకు తెలుసులే నువ్వు మర్చిపోయి ఉంటావు వాడి భార్య ఈ బాబుని హాస్పిటల్లో ప్రసవించి పాపం చచ్చిపోయింది పాపం ఏం చేస్తాం కర్మ హాస్పిటల్లో భార్య ప్రసవించిందని తెలిసి ఎంతో ఆనందంగా బైక్ మీద వెళ్తున్న చక్రపాణి లారీ యాక్సిడెంట్ లో చనిపోయాడు ఆ విషయం తెలిసి పరిగెత్తుకుంటూ హాస్పిటల్కి వెళ్ళాను భార్య భర్తల శవాల పక్కనే బోరు బోరుమని ఏడుస్తున్న ఈ పసిబిడ్డను చూశాను మనసు ఉండబట్టలేక వెంటబెట్టుకుని తీసుకొచ్చాను నేను చేసింది తప్ప తప్పు కాదండి నిజానికి మీరు చాలా మంచి పని చేశారు మీది ఎంత జాలిగుండండి అవును బాబు ఎంత బుద్ధిస్తున్నాడండి ఒరేయ్ ఇక్క నుంచి మీ అమ్మను నేనే ఒకసారి నన్ను అమ్మని పిలువు నో బుజ్జి కదూ నా బంగారు కదూ ఒకసారి నన్ను అమ్మని పిలువురా మరి అంత తొందర పెడితే ఎలా బామ్మ నిన్నగా వాడు పుట్టింది అరే రే ఎంత పని చేసావురా భలే మంచి పని చేశాడులే ఆ మాత్రం ఛాన్స్ నాకు లేకుండా పోయింది ఊరుకోండి నిజం బామ్మ పిల్లల మీద ఎన్నిసార్లు ఉచ్చబోస్తే అంత ప్రేమ ఉన్నట్టని పెద్దలు చెప్పారు నీకు చెప్పారా నాకు చెప్పలేదులే ఎవరితోనో చెప్తుంటే విన్నా చాలండి కథలు మీరు బాబుని చూస్తుండండి నేను వెళ్ళి స్నానం చేసి వస్తాను చూస్తూనే ఉంటాను అనుకో దానికేం భాగ్యం గాని బామ బామ అబ్బా తెచ్చగా బకెట్తో తలుపుతి ఇవ్వండి నేను హెల్ప్ చేస్తాగా అబ్బబ్బబ్బా ఏంటండి బకెట్తో నీళ్లు అవును నీళ్ల బకెట్తో రెడీగా ఎలా ఉన్నారు ఆగిపోతే మీకు ముందే తెలుసా అదేమిటి ఆఫ్ చేసింది నేనే కదా ఎందుకు ఎందుకేమిటి బామ్మ ఇంట్లోంచి వెళ్ళి నువ్వు వారం రోజులు అయింది కదా నా పరిస్థితి ఏమిటో ఒక్కసారి ఆలోచించావా మీకేమండి ప్రియా పచ్చళ్ళలో ఎన్ని వెరైటీస్ ఉన్నాయో అంత మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు మీకు ఎంత మంది ఉంటే ఏంటి బాటిల్ పచ్చడికిన బండ పచ్చడికి తేడా లేదా నేను బండ పచ్చడి అబ్బా ఎప్పుడు చూసినా కొట్టర్తావేంటి చంపేస్తావా నన్ను స్వామి ఏమి నేను స్నానం చేయాలి మీరు బయటికి వెళ్ళండి అలాగే